కరోనా సోకి వైద్యం కోసం డబ్బులు లేక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల బాధలు అన్నీ ఇన్ని కావు. మార్చి నుంచి శ్మశాన వాటిక వరకు పైసాతోనే పనే, లేదంటే జరగని అంత్యక్రియలు. వ్యక్తి చనిపోగానే వాలిపోతున్నారు అంబులెన్స్ డ్రైవర్లు, బేరాలకు దిగుతున్నారు. కిలోమీటర్కు 1000, కాదంటే శవం ఆసుపత్రి దాటదంటూ మృతుల బంధువులను రాబందుల్లా పీక్కుతింటున్నారు. ఆసుపత్రి బయట అంబులెన్స్ డ్రైవర్లు ఎంత చెబితే అంత కట్టి బయటపడాల్సిందే. మనిషి పోయిన బాధని దిగమింగుకుంటూ అడిగినంత అంబులెన్స్ డ్రైవర్ చేతిలో పెడుతున్నారు. అయితే కరోనా పాజిటివ్ కుమార్తె మృతదేహాన్ని తండ్రి తన కారులో తీసుకెళ్లిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజస్థాన్ రాష్ట్రంలోని జలావార్ గ్రామానికి చెందిన సీమ అనే యువతికి కరోనా సోకడంతో తండ్రి ఆమెను కోట పట్టణంలోని ఆసుపత్రిలో చేర్చాడు. చికిత్స పొందుతూ సీమ మరణించింది. దీంతో సీమ మృతదేహాన్ని తన స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ డ్రైవర్లను మృతురాలి తండ్రి సంప్రదించాడు. 85 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి అంబులెన్స్కు 35,000 రూపాయలు డిమాండ్ చేశాడు డ్రైవర్. అంబులెన్స్కు అంత డబ్బులు చెల్లించలేక కుమార్తె మృతదేహాన్ని కారులో సీటు బెల్ట్తో కట్టి తానే డ్రైవింగ్ చేస్తూ ఘలావార్ గ్రామానికి తీసుకొచ్చారు ఆ తండ్రి. ఈ వ్యవహారం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కోటా జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. అధిక డబ్బు డిమాండ్ చేసిన అంబులెన్స్ డ్రైవర్ వివరాలు ఇవ్వమని సీమ తండ్రిని అధికారులు అడిగారు. బర్నింగ్ టాపిక్ ప్రతిరోజు ఉదయం 7:25 మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.